दयचे प्लीज कॉर्पोरेटर्स अर्बन गारी अदे विधा नगर मेयर गारी स्वागत सुस्वागत हेलो अंदर की नमस्कार अगारी अलागे सभा को मुख्य अतिथि पद में वो एन संक्षेम पधकाल तो अलरा प्रती रोजू अगारी सर्चुल तो अंदर ఎందుకంటే మీరు ఎప్పుడు 9 10 గణంగా వస్తారు కాబట్టి మరి మీరు తీసుకొని వెళ్ళే గౌరవ ఎమ్మెల్యే రాజశేఖర్ గారిని మార్చే కోరుతున్నాం సార్ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరుని మన నిజాం అదే రీతిగా సోదరుడు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త గారికి డిప్యూటీ మేయర్ కు कॉर्पोरेटर्स अधिकारुलकु पिंचन तीसुकुंटुन्ना मीकु पेद सोदरुलकु शुभाकांक्षलु चेप्पुतू ई रोजु चाला संतोषकरमैन विषयं ई रोजु मेडम मात्लाडवलसिन अवसरं एंतैना उंदि आमे ओक स्पीच गुरिंचि अंदरू आशपड्डारु नेनु रेंडे रेंडु विषयालु मी मुंदुकु तीसुकोस्तुन्नानु తెలంగాణ వస్తుంది ఎందుకు రావాలి అన్నప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వస్తే బీద వాళ్ళ యొక్క బతుకులే చేంజ్ అవుతాయి మన ప్రాంతం బాగుంటది అందరూ సంతోషంగా ఉంటారన్న ఉద్దేశంతోనే తెలంగాణ రావాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నాడు ఆయన కోరుకొని ఉద్యమం స్టార్ట్ చేసి ఈరోజు తెలంగాణను తీసుకురాయనందుకు మీరందరూ ఓట్లేసి గెలిపించి తెలంగాణ తీసుకొచ్చిన ఘనత మీ అందరిని మనం చేస్తున్నాను మీ అందరి కోఆపరేషన్ తోని ముఖ్యమంత్రి గారిని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేశారు దాని ప్రతిఫలమే ఈ రోజు మనం ఆ ఫలాలను మనం ఈ రోజు అనుభవిస్తున్నాం కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడూ అందరు బాగుండాలి అందరు చల్లగా ఉండాలి అందరు కుటుంబంలో ఎందుకంటే తల్లిదండ్రులు బీదవాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు లేవు లేకపోతే ల్యాండ్స్ లేవు ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి తిండికి తిండి లేదు పరిస్థితి చాలా మందికి అద్భుతంగా ఉన్న ఉద్దేశంతోని మన ముఖ్యమంత్రి గారు 200 పెన్షన్ నుంచి 2016 రూపాయలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి इंत डबूल पशन मन देश भारत देश इन राष्ट्रीय इन को जना राष्ट्रीय इंत पशन इवेद गुजरात प्राइम मिनिस्टर राष्ट्र गुजरात स्टेट आ राष्ट्रीय मन मुख्यमंत्री मन प्रेम मुख्यमंत्री मन को దాంట్లో భాగంగా మన నిజామాబాద్ జిల్లాకు అన్ని రకాలుగా అందరి విషయాల్లో ఎమ్మెల్యేలను కోఆర్డినేషన్ చేసుకుంటూ నిత్యము మన సోదరుని కవితమ్మ గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎమ్మెల్యేలను తీసుకుపోయేసి మన సమస్యలు చెప్తూ మన జిల్లాను ఏ రీతిగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఆమె నిత్యము మన నిజామాబాద్ ఎలా డెవలప్‌మెంట్ చేయాలి ఆమె ఎన్నడూ కూడా నిరుత్సాహ పడలేదు ఏల్గా ఆమె చూస్తా ఉంటే ఎంతో సంతోషం దగ్గర మేము ఎన్నో నేర్చుకోవాలి ఇప్పటి కూడా కాకలు వస్తా ఉంటే మన గణేశన్నతోని మాట్లాడుతా ఉంది ఎక్కడెక్కడ డెవలప్‌మెంట్ అవుతా ఉంది ఎలా ఇంకా డెవలప్‌మెంట్ చేయాలి ఇంకా నిజామాబాద్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నది ఆమె ఆశ ఆమె చూపంతా ఎప్పుడు నిజామాబాద్నే ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రోజు మనకు మంచి ప్రతినిధి ఎమ్మెల్యే దొరికారు మీరు చూశారు మొన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చేసి ఎంత మీరందరూ కలిసి పెద్ద స్వాగతం చెప్పడం జరిగింది ఈ రోజు ఆ సుస్వాగతంతోని ఆనందంతోని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజామాబాద్ పట్టణం డెవలప్‌మెంట్ ఉత్తర కొరకు మీరందరూ సపోర్ట్ కొట్టాలి ఈ రోజు అది ఎవరికి కూడా ఈ అవకాశం రాలేదు కాబట్టి ఈ రోజు దరిదాపు పెన్షన్లు ఇచ్చారు
చాలా మంది సంతోషిస్తున్నారు. దరిదాపు 9000 పెన్షన్లు మన నిజామాబాద్ రావడం 900 కుటుంబాలు సంతోషపడే పరిస్థితి రోజు మన ముఖ్యమంత్రి కలిగించాడు. దానికి ఎమ్మెల్యే గారు రాత్రి పగలు కృషి చేసి దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పి కోరుతున్నాను. ఈయన ఉన్నందువల్ల మనకి ఏం దోకలేదు, తిండికి దోకలేదు, కరెంటుకు దోకలేదు, నీళ్లకు దోకలేదు, ఏది కూడా ప్రాబ్లం లేదు. ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నాడు, రేపు నిజామాబాద్ లో పునాది వేస్తున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, నిజామాబాద్ ప్రజల కాదు, దేశం ఉన్న ప్రతి వాళ్ళకు ఉత్సాహవంతమైన ఎమ్మెల్యే గారు గంతులు మొన్న చూశారు, గంతులు వేశారు శ్రేణి మీద. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం మనకు సంతోషం. మీరున్న రోజు ఎవ్వరు కూడా భయపడరు, ఏం చేయరు. కాబట్టి మీరు దయచేసి ఈ క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు, అదేవిధంగా ఒక వసతి కల్పించడం కోసం ఒక మంచి మున్సిపల్ బిల్డింగ్ కూడా కట్టాం, కొత్త మున్సిపల్ బిల్డింగ్ కూడా రెడీ అయింది. పిల్లా పాపాలతో పోయి సేద తీరడం కోసం ఒక మినీ ట్యాంక్ బండ్ని కూడా ఏర్పాటు చేసాం, అది కూడా కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు. ఇవన్నీ నిజామాబాద్ ప్రజల కోసమే అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ఇవన్నీ కూడా ఫెసిలిటీసు మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి నిధులతో మేము చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ విధంగా జరుగుతుందని తెలుసుకొని కవితక్క గారు నిన్న నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్న నేను కూడా వస్తా, నేను కూడా మా సోదరి సోదరు మనం కలుస్తా, నేను కూడా 2 ముద్దలు వాళ్ళతో తింటా సాపంతి భోజనం చేస్తా అని చెప్పారు. చాలా సంతోషం అక్క, ప్లీజ్ వెల్కమ్, మీరు రండి అని చెప్పేసి నేను వారిని ఆహ్వానించిన. ఎందుకంటే ఫోటోలు చూసిరంట, రోజు ఫోటోలు చూసి చాలా సంతోషపడ్డారు. ప్రతిరోజు 1000 మంది వస్తున్నారు, ప్రతి మంది 1000 మంది కార్డ్స్ తీసుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకుంటా అని చెప్పేసి వారు రావడం నిజంగా మనందరి కూడా అదృష్టం. ప్రత్యేకంగా ఒకటే ఒక కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి మరి ఇక్కడికి వచ్చారు. మా ఎమ్మెల్సీ రాజేశ్వరన్న కూడా, ఎమ్మెల్యే గారు అరే ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టకపోతుండే, కానీ నువ్వు 1000 మందికి ప్రతిరోజు కార్డ్స్ ఇస్తూ ఉంటే మరి నేను కూడా వస్తా తప్పకుండా నిజామాబాద్కి, అందరిని నేను కూడా కలిసి 2 ముచ్చట్లు మాట్లాడతా అని చెప్పారు. నిజంగా ఈరోజు మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం. మేము కార్డులు ఇవ్వచ్చు, ఫోటోలు దిగొచ్చు, మేము వెళ్ళిపోవచ్చు. మిగతా అధికారులకు చెప్పచ్చు ఒక 10 మంది కార్డ్స్ ఇవ్వండి, మా క్యాంప్ ఆఫీస్కి పిలుచుకోవచ్చు. మరి ఎంత 1000 మందిని పిలిచి ప్రతిరోజు ఒక హాఫ్ డే పెన్షన్ల పంపకం కోసమే మేము పెడతా ఉన్నాం. మేము రావడం, మీతో మాట్లాడడం, మీరు మమ్మల్ని చూడడం, మేము మిమ్మల్ని చూడడం, దీనివల్ల ఏమవుతుందంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది, ఏదో పెన్షన్ ఇచ్చిరట, మనం కార్డు తీసుకున్నామట, నెల నెలకు పైసలు తీసుకున్నామట, అది కాదు. కేసీఆర్ గారు మీకు బతుకున్నంత మట్టుకు బంగారు తెలంగాణలో బంగారంలాగా ఏ విధంగా అయితే చూసుకుంటున్నారో, కేసీఆర్ గారికి అవసరమైన ప్రతిసారి మీరు పెద్ద కొడుకులా మీరు ఆశీర్వదించాలి, ఒక సోదరులు ఆశీర్వదించాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే భర్త కోల్పోయిన వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కొంతమంది మహిళలు వచ్చేసి మాకు కవితక్కకు అందరికీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, అయ్యా మాకు భర్త కోల్పోయిన వారికి మీరు పెన్షన్ ఇస్తూ ఉన్నారు, కానీ భర్త వదిలేసిన వాళ్ళకు కూడా మీరు పెన్షన్ ఇవ్వాలి కదా. భర్త ఉన్నాడు కానీ ఆయన ఎక్కడున్నాడో తెలియదు, పిల్లల బాధ్యత మా మీదనే ఉంది అని చెప్పేసి వారు చెప్పినప్పుడు మళ్ళీ మేము ఎమ్మెల్యేలము కవిత సారథ్యంలో ముఖ్యమంత్రి గారికి పోయి ఈ విషయాన్ని మేము వివరించినాం. సార్ మరి భర్త కోల్పోయిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు కానీ వదిలేసిన వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా సార్ అని ఈ విధంగా మాకు రిప్రజెంటేషన్ వచ్చినాయంటే మా సారథి చాలా పెద్ద మనసు, ఒక్క మాట కూడా నో అన్నాడు. ఎంబడే అధికారులకు చెప్పిండు, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పేసి వెంటనే ఒంటరి మహిళలకు కూడా పెన్షను మరి డిక్లేర్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే డయాలసిస్ ఉందో ఆ డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కళ్ళు గీత కార్మికులకు కూడా పెన్షన్ వస్తూ ఉంది, భోజకాలు ఉంటే పెన్షన్ వస్తూ ఉంది, వికలాంగులకు 3000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. మరి ఇలాంటి స్కీమ్ ఎక్కడ లేదు. కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు చెప్తారు ఇంతగానం ఎందుకు ఇస్తున్నావు కేసీఆర్, మేము గుజరాత్లో 700 ఇస్తున్నాం, నువ్వు అందరికీ కట్ చేసి 700 ఇయ్యు అని చెప్తారు. కేసీఆర్తో నైతదా పని, 2000 అవసరమైతే ఇంకో 200 ఎక్స్ట్రా ఇచ్చే చెయ్యే,
దాన్ని పెంచే చేయగానే కేసీఆర్ ని తగ్గించే చేయ కాదు మీరు గుజరాత్ ఇచ్చినా మీరు రాజస్థాన్ ఇచ్చినా మీరు ఏడ ఇచ్చినా కూడా కేసీఆర్ ఒక 100 రూపాయలు పెంచే టైపే గాని తగ్గించే టైపు కాదు అని చెప్పేసి చాలా ఒత్తిడి పెడుతున్నారు నువ్వు కళ్యాణ్ లక్ష్మికి 100,00,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు షాది ముబారక్ 100,00,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు డబ్బులు వేస్ట్ ఎందుకు చేస్తున్నావు ముసలోళ్ళకి 2,000 ఎందుకు భర్తను కోల్పోతే 2,000 ఎందుకు వాళ్ళు పని చేసుకోవచ్చు కదా వాళ్ళు సంపాదించుకోవచ్చు కదా అంటున్నారు కానీ కేసీఆర్ గారు మాత్రం వాళ్ళ మాటలు వినడం లేదు మా అవ్వలకు మా అక్కలకు మా చెల్లెళ్ళకు మా బాబులకు అందరూ కూడా 2,000 పెన్షన్ వారు బతుకునంత వరకు ఇస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది కొనసాగిస్తున్నారు మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ చివర్గా కవితక్క ఒక్కరే మాట్లాడాల్సింది ఉంది అందరం అయిపోయింది కవితక్క మాట్లాడిన తర్వాత మనం పెన్షన్ కార్డులు ఇచ్చుకొని అందరం మనం భోజనానికి వెళ్దాం భోజనానికి వెళ్ళిన తర్వాత నేను రోజు ఈ మాట చెప్తున్నా దయచేసి అందరూ ఒకటేసారి భోజనానికి పోకండి 2,000 మందికి మేము భోజనాలు చేపించినాం ప్రతిరోజు 1,000 మందికి మేము కార్డ్స్ ఇస్తే 2,000 మందికి చేపిస్తున్నాం ఎక్స్ట్రా ఎవరైనా మీతో తోడుగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు చుట్టుపక్కల వారు ఎవరైనా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు వారందరి కోసం చేపిస్తున్నాం అయితే మీరు చేయాల్సింది ఏంటంటే సగం మంది కార్డుల దగ్గర కొండి సగం మంది భోజనం దగ్గర కొండి భోజనం చేసిన వాళ్ళు ఇక్కడ వస్తారు కార్డులో తీసుకున్న వాళ్ళు అక్కడ వస్తారు అన్నం అయిపోతుందేమో అని మీరు ఎలాంటి ఆగమంతం లేదు మీరు మంచిగా పోయి కడుపు నిండా భోజనం చేసి కార్డులో తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి విచ్చేసి మిమ్మల్ని కలుసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మన అక్క ఎమ్మెల్సీ గారు కవితక్క మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా జై తెలంగాణ ఆకలైతుందానే భూక్ లగే క్యా సబ్కో కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్నారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు